మార్నింగ్ గైస్ ఇప్పుడే హోటల్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి అప్పుడు వ్యూస్ చూడడానికి అయితే వెళ్ళాలి. గాంధీ మెమోరియల్ ఇంకా చాలా కూడా ఉన్నాయి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి. సో అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ముందు బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత వెళ్దాం. అరే ఇక్కడ తినేద్దాం, ఇక్కడ తినేద్దాం. సో ఇప్పుడే నీట్గా బిర్యానీ అయితే తినేసా. చాలా అంటే చాలా బాగుంది, ఒక రీజనబుల్ ప్రైజ్ అయితే కాదు, బట్ కాస్ట్ కూడా 180 రూపీస్ పడింది ఇక్కడ బిర్యానీ కూడా. ఇప్పుడు వచ్చేసి వివేకానంద రాక్ మెమోరియల్ ఇవన్నీ చూడడానికి అయితే వెళ్ళాలి. సో వెహికల్స్ కూడా అలౌడ్ అయితే లేదు, సో వెహికల్ కూడా అక్కడ పెట్టేయాలి. సో ఓన్లీ బైక్స్కే అలౌడ్ ఉంది. ఆ బైక్స్ కూడా అక్కడతోటి మనం పార్కింగ్ చేసేయాలి. అక్కడ పార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ నుండి బోట్ మీద అయితే వెళ్ళవలసి వస్తుంది. బోట్కి టికెట్ తీసుకొని బోట్ ఎక్కడానికి సో ఇక్కడ నుండి ఇప్పుడు బోట్ అయితే ఎక్కాలి రాక్ మెమోరియల్ చూడడానికి. అయితే ఖాళీయే లేదు, అసలు ఖాళీ లేదు. బండి అక్కడ పార్కింగ్ చేద్దాం. అక్కడ చేసుకుందాం. అన్న 200 అది మనం ఎక్కాల్సింది. సో ఇప్పుడు మనం ఎక్కాల్సిన షిప్ అయితే ఇదే. ఇది ఎక్కితే దీని దగ్గర నుండి తీసుకొని వెళ్తారు ఎక్కిన తర్వాత. సో ఇప్పుడే బోట్ అయితే ఎక్కాం. సో ఇక్కడ నుండి వివేకానంద మెమోరియల్కి అయితే తీసుకొని వెళ్తారు వాళ్ళు. సో వాళ్ళు ఇచ్చారు వేసుకోమని సేఫ్టీకి, కాకపోతే నేను ఇంకా వేసుకోలేదు. వేసుకుంటే ప్లేస్ సరిపోదు అనే సార్ సేఫ్టీ కోసం అనే సార్, కాకపోతే టేస్ట్ అసలు నాకు అసలు నేను కదా
అయితే నావిగేషన్ గురించి అనేసి ప్రత్యేకంగా మనకి డైరెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ నుండే చూసేవారు పూర్వకాలంలో కూడా. సో ఇప్పుడు కూడా కొంతమంది అయితే మనకి అయితే చెక్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చేసి కూడా. సో గైస్ అక్కడ చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు స్టాచ్యూ అనేది, ఆ స్టాచ్యూ ఏంటంటే తిరువెళ్ళ స్టాచ్యూ. సో తమిళ్లోని అతను ఒక పెద్ద లిటరేచర్, సో మంచి పోయెట్ కూడానా. సో ఆయన గుర్తింపుగా అని చెప్పేసి అని చెప్పి తమిళ వాళ్ళు ఈ మెమోరియల్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ. నెక్స్ట్ మనం ఇప్పుడు చూడబోయేది ఏంటంటే వివేకానంద రాక్ మెమోరియల్. సో ఈ వివేకానంద రాక్ మెమోరియల్ ప్రత్యేకంగా ఇక్కడ కట్టడానికి కారణం ఏంటంటే స్వామి వివేకానంద ఈత కొట్టుకొని వచ్చి 3 రోజుల వరకు తపస్సు అనేది అయితే ఇక్కడ చేయడం జరిగింది. దేశానికి కూడా ఇది అంకితం అవుదామని చెప్పేసి అని స్వామి వివేకానంద సర్వసిద్ధిగా అయ్యడానికి గురించి అని చెప్పేసి పూర్తిగా ఈ మండపం ఇక్కడ కట్టడం అయితే జరిగింది. మనకైతే ఇక్కడ కెమెరాస్ కానీ ఫొటోస్ కానీ ఏవి కూడా అలౌ లేదు ఇక్కడ లోపలికైతే. సో సీక్రెట్గా నేను కూడా అవి తీయడం అయితే జరిగింది. సో ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా ఇక్కడ ప్రొహిబిటెడ్, కాకపోతే మీకు చూపించడానికి అని చెప్పేసి నేను ఇలా తీయడం అయితే జరిగింది. మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇక్కడ సముద్రం అనేది. ఈ సముద్రం ఏంటంటే దాదాపు ఇందులో 3 సముద్రాలు అని కలుస్తాయి. ఒకటి బే ఆఫ్ బెంగాల్, ఒకటి ఇండియన్ ఓషన్, ఒకటి అరేబియన్ సీ ఒకటి. ఈ 3 సముద్రాలు కూడా ఇందులోనే కలుస్తాయి, అది కూడా ఇక్కడే. ఇంకా ఇండియా కూడా ఇదే లాస్ట్. ఇంకా కనిపిస్తుంది కదా మనకి ఇప్పుడు మన ముందు ఉన్నది అయితే శ్రీపాద మండపం అంటారు. దీన్ని ఎందుకు శ్రీపాద మండపం అంటారంటే కుమారమ్మవారు మహాశివుడు కోసం తపస్సు అనేది చేయడం అయితే జరిగింది. సో ఆ మండపంలోని అమ్మవారి పాదములు గుర్తింపుగా కనిపిస్తున్నాయని చెప్పేసి అని చెప్పి ఇక్కడ శ్రీపాద మండపం అనేసి అని కట్టడం అయితే జరిగింది. ఇది మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి వివేకానంద రాక్ మెమోరియల్. అవుట్ నుండి అయితే ఇది నేను క్లియర్గా చూపిస్తున్నాను. వివేకానంద రాక్ మెమోరియల్ అంటారు దీన్ని. ఆల్రెడీ దీని గురించి మీకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేశా. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ చూడడానికి అయితే వెళ్దాం. అందరూ కూడా అది ఎక్కడానికి కుమారి అమ్మవారి ఆలయం దగ్గరికి. సో ప్రత్యేకంగా మీకు కుమారి అమ్మ ఆలయం దగ్గరికి వెళ్తున్నాం అనేసి అని ప్రత్యేకంగా ఇది ఎందుకు చెప్తున్నానంటే కుమారి అమ్మవారి గురించి ఇక్కడ ఒక చరిత్ర అనేది అయితే ఉంది. సో దాంట్లో నాకు కొంతవరకు తెలిసిందైతే నేను మీకు చెప్తున్నా. కుమారి అమ్మ అంటే పార్వతీదేవి అవతారంలో ఉంటారు. సో కుమారి అమ్మవారు మహాశివుణ్ణి వివాహం చేసుకుందామని చెప్పేసి అని దివ్యమైన తపస్సు అయితే ఇక్కడ చేయడం జరిగింది. కాకపోతే శివునికి కుమారి అమ్మకి వివాహం అయితే జరగలేదు. సో అందువల్ల కుమారమ్మకి ఇక్కడ వివాహం జరగలేదు అని చెప్పేసి అని కన్యగా ఇక్కడే ఉండిపోయారంట. సో ఆ కన్యగా ఉండిపోవడానికి వల్ల ఇక్కడ మనకు ఉన్న ఇప్పుడు ఈ ప్లేస్ అంతా కూడా కన్యాకుమారి అనే పేరు ఎందుకంటే వచ్చింది. కన్యగా ఇక్కడ ఉండిపోయారని చెప్పాను కదా. సో అందువల్ల కన్యాకుమారి అనేసి అని మనకి పేరు అనేది అయితే ఇక్కడ వచ్చింది. సో ఇంకోటి మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇక్కడ గుడి అనేది. ఈ గుడి అనేది 8వ శతాబ్దంలో కట్టింది, అంటే దాదాపు 3000 ఏళ్ళ క్రిందట ఇది కట్టడం అయితే జరిగింది. సో ఇది కట్టడానికి ఎవరెవరైతే కట్టారంటే అప్పట్లో పాండ్యరాజులు అనేసి అని ఉండేవారు, వాళ్ళైతే ఇది కట్టడం అయితే జరిగింది. సో పాండ్యరాజులు వారు కట్టిన తర్వాత అయితే చోళ విజయనగర అండ్ నాయక రాజులు అయితే దీన్ని స్థాపించడం అయితే జరిగింది దాని తర్వాత కూడానా. సో ఆలయానికి అయితే అక్కడ కిందకి వెళ్ళడానికి అయితే ఇదే రూటు, కాకపోతే వీళ్ళు గేట్లు అయితే వేస్తారు. లైక్
సో కంప్లీట్ అయిపోయింది అమ్మవారి ఆలయం కూడా చూడడం. సో నెక్స్ట్ వచ్చేసి వ్యూ పాయింట్, 5:30కి వ్యూ పాయింట్ అనేది వస్తుందంట. సో వ్యూ పాయింట్ చూడడానికి పోదాం. సో మొత్తం ఇదంతా కూడా ఫుల్ రష్, ఎక్కడ చూసినా సరే ఫుల్గా మనుషులే కనిపిస్తున్నారు. ఇంకా ఈరోజు చాలా తక్కువ, ఎందుకంటే నిన్నే వీకెండ్ అయింది. సో వీకెండ్స్లోనైతే చాలా అంటే చాలా హెవీగా ఉంటుందంట రష్ అనేది, అస్సలు ఖాళీ అనేది ఉండదంట కన్యాకుమారిలో ఈ స్పాట్ ఎలాగనా. వ్యూ పాయింట్ కూడా 5:30కే వస్తుంది అనేసి అని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి గాంధీ మెమోరియల్. ఇది ప్రత్యేకంగా ఇక్కడ గాంధీ మెమోరియల్ కట్టడానికి కారణం ఏంటంటే, సో మహాత్మా గాంధీ వారి అస్థికలు అయితే ఇక్కడ వచ్చి కలపడం అయితే జరిగింది. సో దాని వలన ఇక్కడ గాంధీ మెమోరియల్ అనేది కట్టడం జరిగింది. సో కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనం పక్క నుంచి వెళ్తున్నది అయితే కామరాజు మెమోరియల్. సో ప్రత్యేకంగా ఈ కామరాజు మెమోరియల్ అనేది కట్టడం ఎందుకంటే జరిగింది. సో హీ వాజ్ ఎ గ్రేట్ పర్సన్, అండ్ అది కాకుండా ఒక మంచి పేరు ఉన్న వ్యక్తి. ఆయన 13 ఏళ్ళుగా సీఎం కింద వర్క్ చేశారు తమిళనాడులో. సో ఆయనకి గుర్తింపుగా ఇది కామరాజు మెమోరియల్ అనేది కట్టడం అయితే జరిగింది. సో వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. ఎక్కడైతేట్రా వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. వద్దు 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 వద్దు, తెలుగు అన్నా. ఆదిలాబాద్